రాత్రి ఎప్పుడొచ్చావు? ఆలస్యమైంది, టైం చూడలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఈ ప్రశ్నల్ని నిన్ను అడగాల్సి వస్తున్నందుకు నాకు చాలా చికాక్గా ఉంది. నిజానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు తిరిగి వచ్చినా, నీ జీవితంతో ఏం చేసుకున్నా అది కేవలం నీకు సంబంధించిన విషయమే. యు ఆర్ అన్ అడల్ట్. నాకు కానీ మరెవరి కానీ నువ్వు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నీ సేఫ్టీ నా బాధ్యతలైపోయాయి. నీకేమన్నా అయితే నేను జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే అడిగాను. నువ్వు నిన్న సైట్ దగ్గర నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావట. ఎక్కడికి వెళ్ళావో గణేష్కి తెలియదు. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వు. ఏం జరిగిందనుకోవాలి? దారిలో ఆ బెనర్జీ మనుషులు నిన్ను చంపేశారనుకోవాలా? నువ్వింత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటే ఎలా జగన్? ఐఎమ్ సారీ ఇర్ఫాన్. ఒకరిని చూడాలనిపించింది. వద్దని నాకు నేను ఎంత చెప్పుకున్నా ఆగలేకపోయాను. రహస్యంగా వెళ్ళి తనను లక్ష్మిని చూడ్డానికి వెళ్ళావు కదా, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నావు జగన్? నువ్వు వాళ్ళ ఇంటి దరిదాపుల్లో కనపడినా నిన్ను నరికేస్తారని తెలుసు కదా, మరి ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఇంతకీ తనని కలిసావా? తనతో మాట్లాడావా? లేదు. నిన్నంటున్నాను కాని నేను ఇలాగే చేసేవాణ్ణి. వెన్నెల జేమ్స్ ఇంట్లో ఉండేది. జేమ్స్ నా శత్రువు. నేను కనపడితే ప్రాణాలు తీసేస్తాడని తెలుసు. అయినా రహస్యంగా అర్ధరాత్రి జేమ్స్ ఇంటికి వెళ్ళేవాణ్ణి. ఒక్కోసారి జేమ్స్ వాళ్ళు గార్డెన్లోనే ఉండేవాళ్ళు. వాళ్ల కళ్ళబడకుండా అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళి వెన్నెల్ని కలిసేవాణ్ణి. తనని చూడగానే ఎంత సంతోషంగా అనిపించేదంటే ఆ సంతోషం కోసం ఎంత రిస్క్ తీసుకున్నా తక్కువే అనిపించేది. ఎనీవే, ప్రస్తుతం లక్ష్మిని అక్కడి నుంచి విడిపించుకుని రావడం మనకు ముఖ్యం. నువ్వు అలా తన్ని చూడడానికి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. నేను తన క్లాస్మేట్ని కాంటాక్ట్ చేశాను. తను ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. తన ద్వారా లక్ష్మికి ఏదైనా మెసేజ్ పంపిద్దాం. ఓహ్ గుడ్. ఇర్ఫాన్, తను వచ్చేసింది.